नमस्ते तेलुगु फिल्म फोरम को वेलकम। कुलमावु कोकिला, डॉक्टर, बीस्ट, जैलर इट्लांटि सिनिमालु रजनीकांत, विजय, शिवकार्तिकेयन, नयनतार इट्लांटि लेजेंडरी स्टार्स तोनी చిన్న పిల్లల కిడ్నాపులు, స్మగ్లింగ్, టెర్రరిజం లాంటి సీరియస్ కథలకు డార్క్ కామెడీని జోడించి డిఫరెంట్ సినిమాలు తీసే డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. అయితే ఆయన స్టార్ట్, కెమెరా, యాక్షన్ ఎట్లా సురువైందో చూద్దాం. చూసే ముంగట ఒక పెద్ద థమ్స్అప్, చిన్న సబ్స్క్రైబ్. స్టార్ట్. చెన్నైకి చెందిన నెల్సన్ దిలీప్ కుమార్ విజువల్స్ అండ్ కమ్యూనికేషన్ డిగ్రీ చేసిండు. చదువు అయిపోగానే విజయ్ టీవీ ఛానల్కు అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్గా పనిచేసిండు. ఇలా బిగ్ బాస్, మిగతా షోలకి రైటర్గా పనిచేసిండు. కానీ నెల్సన్కు ఏదో సాధించాలన్న తపన ఎక్కువ ఉండేది. టీవీ ఛానల్కి కూడా కష్టపడి పనిచేసిండు. టీవీ ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. కానీ టీవీకి పనిచేస్తున్నప్పుడే శివకార్తికేయన్, అనిరుద్ధ్ లాంటి ఫ్రెండ్స్ కలిశారు. వాళ్ళ స్నేహం నెల్సన్ జీవితాన్ని మలుపులు తిప్పింది. కెమెరా. నెల్సన్కు సినిమా పరిచయం చేసింది ఆయన తండ్రి గారే. ఆయన తండ్రికి సివి శ్రీధర్, స్టీవెన్ స్పిల్బర్గ్ సినిమాలంటే మస్తు ఇష్టం. అందుకే నెల్సన్ కూడా అవే సినిమాలను రిపీటెడ్గా చూస్తాడు. అట్లా రిపీటెడ్గా మళ్ళా మళ్ళా సినిమాలు చూసి సినిమా మేకింగ్ను నేర్చుకొని అలవాటు చేసుకున్నాడు. 2010లో దర్శకుడుగా తొలి అడుగేసిండు. శింభు, హన్సిక జంటగా వెటై మన్నన్ సినిమాను పట్టాలెక్కించింది. కానీ ఈ సినిమా ప్రపంచ హంతకుల మీద యాక్షన్ థ్రిల్లర్గా సగం సినిమా తెరకెక్కింది. కానీ సినిమా బడ్జెట్టు, సబ్జెక్టు మళ్ళా సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇట్లా ఆదిలోనే అంశపాదం అన్నట్టు స్టార్టింగ్ సినిమానే అటకెక్కుడుతోనే నెల్సన్కు ఎదురు దెబ్బలు తగిలింది. రైట్, యాక్షన్. వెటై మన్నన్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో నెల్సన్ మళ్ళా టీవీ ఛానల్ బాట పట్టిండు. మళ్ళా 8 ఏళ్ళు, ఒక్క సినిమా లేదు. కళలు కళ్ళల్లో పెట్టుకొని, ఒళ్ళంతా కండ్లు చేసుకొని సినిమాల కోసం చూసుడు మొదలుపెట్టాడు. ఈ టైంలోనే అవమానాలను ఎన్నో ఎదుర్కొన్నాడు. అయినా కానీ ఆయన ప్రయత్నం ఆపలేదు. ఆయనకు నచ్చిన సినిమా డైరెక్టర్ల సినిమాలను రిపీటెడ్గా మళ్ళా మళ్ళా చూసి ఆయన కథలను, క్రాఫ్ట్ను మెరుగుపరుచుకున్నాడు. ఎట్లయినా కొత్త కథలతో రావాలని ఆత్మస్థైర్యంతో మళ్ళా డైరెక్షన్లు అడుగుపెట్టాడు. ఆయన ఫ్రెండ్ అనిరుద్ధ్ సాయంతో నయనతారకు కులమావు కోకిల సినిమా కథను చెప్పి ఒప్పించి సినిమా తీసింది. 2018లో డ్రగ్స్ గురించి వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. నెల్సన్ స్క్రీన్ ప్లే, నయన నటన, యోగిబాబు కామెడీ సినిమాకు బలమై సినిమా సక్సెస్ అయింది. బాక్సాఫీస్ హిట్. కొలమావు సినిమా తర్వాత ఆయన ఫ్రెండ్ శివకార్తికేయన్తో వరుణ్ డాక్టర్ సినిమా శురువైంది. కానీ ఏం ఫాయిదా, మూవీ మేకర్ సినిమా మీద నమ్మకం లేక సినిమా జయం అని చెప్పారు. కానీ నెల్సన్ టాలెంట్ నమ్మిన శివకార్తికేయన్ ఆయనే ప్రొడ్యూసర్గా మారింది. శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై 40 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 100 కోట్లు కొల్లగొట్టింది. చిన్నపిల్లల కిడ్నాప్ నేపథ్యంలో డాక్టర్గా శివకార్తికేయన్, నెల్సన్ డైరెక్షన్, యోగిబాబు కామెడీ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయింది. అయితే నెల్సన్ ఆయన వర్కింగ్ స్టైల్తోని కోలీవుడ్ స్టార్ అయిన విజయ్ని ఆకర్షించాడు. నెల్సన్ 3వ సినిమా టెర్రరిజం రా ఏజెంట్ నేపథ్యంలో తెరకెక్కింది. విజయ్ స్టైల్, అనిరుద్ధ్ మ్యూజిక్ మంచుకున్న రా ఏజెంట్గా విజయ్ని యాక్సెప్ట్ చేయని జనాలు నెల్సన్ను తిట్టిపోసిండు. కానీ బీస్ట్ రిలీజ్ అయిన ఆ టైంలోనే KGF 2 రిలీజ్ అవుతో అంతా కలిసి రాలేదు. బీస్ట్ చేస్తున్నప్పుడే నెల్సన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రజనీకాంత్ జైలర్ను ప్రకటించింది. చాలామంది రజనీకాంత్ గారికి ఈ సినిమా చేయొద్దు, బీస్ట్ లెక్కైతుందని చెప్పినా వినకుండా నెల్సన్ టాలెంట్ను నమ్మిన రజని సినిమా మొదలుపెట్టాడు. జైలర్ సినిమా చేస్తున్నప్పుడే ఎన్నో నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ వచ్చినాయి. వాటన్నింటినీ లెక్క చేయక వాటన్నింటికి సమాధానంగా జైలర్ ట్రైలర్ను రిలీజ్ చేసింది. దానికి విజిల్స్ పడ్డాయి. అయితే నెల్సన్ ఓ ఇంటర్వ్యూలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, ఇండస్ట్రీలు ఉంటేనే దినాం నేర్చుకోవాలి, ఏదో ఒక రోజు నిన్ను నువ్వు నిరూపించుకునే అవకాశం తప్పకుండా వస్తుంది, క్రాఫ్ట్ స్టోరీ మంచిగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పుకొచ్చాను. ఈ స్టోరీ మొత్తం నాకు తెలుసుకున్నాక నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. తూ ఖయామత్ తక్ ధర్నే పే బైటియా కిస్మత్ మే కోషిష్ కర్నే సే కభీ ఇస్తిఫా నహీ దూంగా. సో దీని మీనింగ్ మీరే తెలుసుకోండి, ఏమన్నా ఉంటే కమెంట్లలో పెట్టు. సైనింగ్ ఆఫ్ టీమ్ TFF.